హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల శ్మశాన వాటిక. దీనిని డివిస్ మోనథన్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని అంటారు. ఇది యునైటెడ్ స్టేట్స్ లో టక్సన్ అనే సిటీలో ఉన్న ఒక ఎడారిలో ఉంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ బోనీ యార్డ్ లో యుద్ధంలో దెబ్బతిన్న యుద్ధ విమానాలు, లైఫ్ టైం అయిపోయిన విమానాలు, నాసాకి చెందిన కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ ని కూడా నిల్వ చేస్తారు. ఈ విమానాల గ్రేవ్ యార్డ్ సుమారు 2,600 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అలాగే ఇందులో దాదాపు 4,500కు పైగా పాడైపోయిన విమానాలు ఉంటాయి. ఈ బోనీ యార్డ్స్ లో ఏం జరుగుతుంది అంటే, ఈ పాడైపోయిన విమానాలలో కొన్ని పనికొచ్చే పార్ట్స్ ని తీసుకుని వాటిని కొన్ని కొత్త విమానాలకు ఉపయోగిస్తారు. దాని ద్వారా యుఎస్ గవర్నమెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కాస్ట్ ని తగ్గిస్తుంది. ఈ విమానాల శ్మశాన వాటికలో పార్క్ చేసి ఉన్న అన్ని విమానాలకి కూడా వాటి యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ని ఖాళీ చేసేస్తారు. మరియు మూవింగ్ పార్ట్స్ ని అవి తుప్పు పట్టి స్టక్ అయిపోకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు అందులో పనిచేసే వర్కర్స్ వాటిని లూబ్రికేషన్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని బాగు చేసిన విమానాలను ఎడారి ఇసుక నుండి కాపాడడం కోసం విమానం మొత్తాన్ని పెద్ద పెద్ద క్లాత్ తో కవర్ చేస్తారు కూడా.